mana recipe methi chicken. Video like velle mundu na channel ni first time chustunnatlayite please subscribe cheskoni bell icon nokkandi. Meetiki kavalsinavi 1/2 kilo chicken, 6 pachimirchi, 2 ullipayalu, 1 katta kothmiru, 3 biryani aakulu, 1 nimmakaya, 2 menthi kura kattalu, sajira, 6 lavangalu, chekka, 2 tablespoons garamu, 2 tablespoons oil, 1/2 teaspoon paspu, 1 teaspoon kobbar powder, 1 teaspoon daniyal podi, 1 teaspoon allam vellulli paste, ruchiki saripada uppu, 1/2 teaspoon garam masala. Munduga manamu chicken lo paspu, uppu, garamu, కొబ్బరి పౌడరు 1/2 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ నిమ్మకాయ కూడా పిండుకోవాలి ఇందులోనే. ఇలా అన్ని వేసుకొని అంతా ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ వంటల్లో ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది. ఆయిల్ అయినా కారం అయినా ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం సాజీరా లవంగాలు చెక్క వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ఆకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు మనము మెంతం కూర వేసుకోవాలి. నూనెలో వేసుకొని ఫ్రై చేస్తేనే బాగుంటుంది. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మెంతి కూర ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు చికెన్ వేసుకున్నాము. చికెన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకొని మనం మూత పెట్టుకొని మూత పైన ఒక గిన్నె పెట్టుకొని కొన్ని నీళ్ళు పోసుకోవాలి. ఇందులో ఇలా పెట్టుకొని లో ఫ్లేమ్లో 10 నిమిషాలు మనం మగ్గనివ్వాలి చికెన్ని. మూత మీద గిన్నె పెట్టుకొని నీళ్ళు పోసుకోవడం వలన అడగంటకుండా ఉంటుంది. మూత తీసుకొని చూద్దామండి ఒకసారి. చూసారా ఇలా మనకి ముక్కలకు బాగా పడుతుంది. ఉప్పు కారము ఇప్పుడు మూత పైన గిన్నె గిన్నె పెట్టాం కదా ఇందులో నీళ్ళు ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు ఇలా పోసుకొని ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ 10 నిమిషాలు మనము ఉడకనివ్వాలి.
చికెన్ కూడా ఉడుకుతూ ఉంటుంది ఇప్పటికి. చూసారా చికెన్ ఉడికింది. ఇప్పుడు ఉప్పు కారం చూసుకొని సరిపోకపోతే వేసుకోవచ్చు. కారం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. కలుపుకొని ఇలా కొంచెం థిక్ గ్రేవీతో చాలా బాగుంటుంది. మేతి చికెన్ కూర రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.